వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవర్కే టెక్నాలజీ ఆఫ్ ఎక్సలెన్స్. సో తెలంగాణలో 30 వరకు లాక్డౌన్ అంటూ ఒక అప్డేట్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు అయితే చదివి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ టాపిక్, ఇంకెవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు ముందుగా ప్రొవైడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణలో లాక్డౌన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ కోసం ఈ నెల ఇటీవల ప్రభుత్వం 10 రోజులు లాక్డౌన్ విధించగా తాజాగా దాన్ని ఈ నెల 30 వరకు పొడిగించింది. లాక్డౌన్ పొడిగింపుపై మంత్రుల అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ పొడిగింపుపై నిర్ణయం తీసుకున్నారు. అటు లాక్డౌన్ నేపథ్యంలో ఈ నెల 20న జరగాల్సిన కేబినెట్ సమావేశం కూడా వాయిదా పడింది. సో 10 డేస్ లాక్డౌన్ అనేది ఫస్ట్ పెట్టారు కదా, దాన్ని 30 వరకైతే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం అందరం అయితే వి ఆల్ హోప్ కేసెస్ అనేది ఈ లాక్డౌన్ పెట్టడం వలన తక్కువ అవ్వాలి, తగ్గుముఖం పట్టాలి, అందరూ బాగుండాలి అని అయితే కోరుకుందాము. సో స్టే హోమ్, స్టే సేఫ్. అండ్ ఈ నెల 20న జరగాల్సిన కేబినెట్ సమావేశం కూడా డ్యూ టు లాక్డౌన్ వాయిదా, పోస్ట్పోన్ అనేది చేశారంట. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 30 వరకు అయితే లాక్డౌన్ కొనసాగుతుంది అని అయితే అప్డేట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ప్రతి ఒక్కరైతే జాగ్రత్త ఉండండి. కరోనా థర్డ్ వేవ్ అనేది ఇంకా చాలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ సెకండ్ వేవే చాలా స్ప్రెడ్ అయింది. సో థర్డ్ వేవ్ కూడా ఇంకా దానికంటే చాలా స్ట్రాంగ్గా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సింప్టమ్స్ రాగానే కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి. Stay home, stay safe. So thank you for watching. For more update information, please do subscribe my channel.